8వ తరగతి తెలుగు వాచకం లో ప్రతిజ్ఞ అన్న పాఠాన్ని మనం ఇంతకు ముందే బోధించుకున్నాం. ఇప్పుడు ఆ ప్రతిజ్ఞ అనే పాఠం వెనక వైపు ఉన్నటువంటి అభ్యాస కృత్యాలలో భాగంగా తత్పురుష సమాసాలు అంటే ఏమి, అవి ఎలా ఏర్పడతాయి, వాటిని ఎలా గుర్తించాలి అన్నటువంటి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మీకు నా వీడియోలు గనక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీకు ఇష్టమైతే లైక్ చేయండి. లైక్ చేసిన ప్రతి ఒక్కరూ దయచేసి మీ యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ రూపంలో పెట్టవలసిందిగా మరీ కోరుతున్నాను. ఆ వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా నచ్చలేదా, నచ్చింటే ఎందుకు నచ్చింది, నచ్చలేదంటే ఎందుకు నచ్చలేదు అనే విషయాన్ని మీరు గనక నాకు కామెంట్ రూపంలో పెట్టినట్లయితే మరిన్ని జాగ్రత్తలతో మరింత అర్థవంతంగా మరిన్ని మంచి వీడియోలు మీకు అందించాలని నా యొక్క తపన. ఇప్పుడు 8వ తరగతి తెలుగు వాచకంలో ఎన్నో కృత్యాలున్నాయి, ఎన్నో భాషకు సంబంధించినటువంటి కృత్యాలున్నాయి. వాటిలో భాగంగా తత్పురుష సమాసాలు చూడండి. తత్పురుష సమాసాలు, అసలు సమాసం అంటే ఏమి, తత్పురుష సమాసం అంటే ఏమి, సమాసానికి తత్పురుష సమాసానికి తేడా ఉంటుంది కదా. ఇప్పుడు సమాసం అంటే ఏం చెప్పుకున్నాం, బాలవ్యాకరణము రచించినటువంటి చిన్నయ్య సూరి గారు సమాసం అంటే ఏమని సెలవిచ్చారు తెలుసా, సమర్థంబులకు పదంబులు ఏక పదంబగుటను సమాసం బంధురు అన్నాడు. సమర్థంబులకు పదంబులు ఏక పదంబగుటను సమాసం అంటారు అన్నాడు. అంటే సమర్థంబులకు అంటే సమాన అర్థములు కలిగినటువంటి వివిధ పదాలు, రెండు పదాలు కావచ్చు అంతకంటే ఎక్కువ పదాలు కావచ్చు, రెండు లేక అంతకంటే ఎక్కువ పదాలు కలిపి ఒకే పదంగా ఏర్పడడాన్ని సమాసం అంటారు అని చెప్పి తెలుసుకున్నాం. ఇప్పుడు ఉదాహరణకు రాజాజ్ఞ, ఇక్కడ రాజు ఆజ్ఞ రెండు పదాలు ఉన్నాయి, రెండు పదాలను కలిపి మనం ఒక పదంగా రాసుకున్నాం, అది సమాస పదం. పాప భీతి, నా ఇల్లు ఇలాంటి పదాలన్నీ కూడా మనకు సమాస పదాలు. ఇప్పుడు తత్పురుష సమాసం అంటే ఏమి, ఒక ఉదాహరణ చూడండి. రాముడు అడవి వెళ్ళాడు, రాముడు అడవి వెళ్ళాడు. ఈ వాక్యాన్ని గమనించండి, ఎవరు అడవికి వెళ్ళారు, రాముడు. రాముడు ఏం చేశాడు, వెళ్ళాడు. ఇక్కడ అడవి ఉంది కానీ రాముడు అడవి వెళ్ళాడు ఉంది, ఈ వాక్యంలో ఏదో లోపం కనిపిస్తా ఉంది. ఈ వాక్యం సరైనటువంటి అర్థము ఇవ్వడం లేదు, ఈ వాక్యం సరిగ్గా అర్థం కావడం లేదు, సరైన పూర్తి భావనను మనకు తెలియపరచడం లేదు, ఏదో లోపం ఉంది. ఏం లోపం ఉంది చూడండి, రాముడు అడవి వెళ్ళాడు, ఇక్కడ కీ అనేది లోపించింది. ఇప్పుడు చదవండి, రాముడు అడవికి వెళ్ళాడు. ఈ కీ అనే అక్షరము చేర్చడం వలన మనకు వాక్యము అర్థవంతమైనటువంటి భావాన్ని ఇస్తా ఉంది. ఇప్పుడు కీ అనేది ఎందుకు పెట్టాము, కీ ఎందుకు, కీ యొక్క లక్షణమేమి, కీ అనేది చేర్చడం వలన పదాల మధ్య వెళ్ళాడు అడవి ఈ రెండు పదాల మధ్య అర్థవంతమైనటువంటి సంబంధాన్ని తెలియజేస్తోంది. ఒక వాక్యములో ఉన్నటువంటి పదాల మధ్య అర్థవంతమైనటువంటి సంబంధాన్ని తెలియజేయడానికి ఉపయోగించే అక్షరాలు లేక పదాలను మనం ఏమంటామంటే విభక్తులు అంటాము. ఏమంటాము, విభక్తులు అంటాము. కీ అనేది ఒక విభక్తి, కీ అనేది ఒక విభక్తి. విభక్తులు అంటే ఏమో కష్టమేమో, అవేంటివో మనకు తెలియదే అని అనుకోవద్దండి. విభక్తి అనేది, విభక్తులు అనేటివి ఒక వాక్యములో పదాల మధ్య అర్థవంతమైనటువంటి భావాన్ని తెలియజేయడానికి ఉపయోగించే అక్షరాలు కానివ్వండి, పదాలు కానివ్వండి, వాటిని విభక్తులు అంటారు. విభక్తులతో కూడినటువంటి పదాలు విభక్తి ప్రత్యయాలు. ఈ విభక్తులను ఉపయోగించి గనక మనము సమాసాన్ని విగ్రహవాక్యంలోనికి రాసినట్లయితే, మనకు తెలుసు విగ్రహవాక్యం అనేది కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం, విగ్రహవాక్యము మనం రాసినప్పుడు అందులో విభక్తులను ఉపయోగిస్తాం. విభక్తులను ఉపయోగించి సమాసాన్ని రాసినప్పుడు అప్పుడు అక్కడ ఏర్పడే సమాసాలను తత్పురుష సమాసాలు అంటారు. అంటే విభక్తులతో కూడినటువంటి సమాస పదం తెలియజేసే సమాసమే తత్పురుష సమాసము. ఇప్పుడు తత్పురుష సమాసాలు అనేది మనకు తెలుసు, అంటే
తత్పురుష సమాసాలు అనేవి విభక్తులతో కూడి ఉంటాయి. విభక్తులు అంటే పదాల మధ్య అర్థవంతమైనటువంటి సంబంధాన్ని తెలియజేసేటివి అని మనకు తెలుసు. సమాసాలు అంటే తెలుసు, రెండు లేక అంతకంటే ఎక్కువ పదాలను ఒకే పదంగా రాయడము సమాసం, అది తెలుసు మనకు. అర్థవంతములైనటువంటి పదంబులు ఏక పదంబు ఒకట సమాసం అనే. తత్పురుష సమాసం అంటే విభక్తులతో కూడినటువంటి విగ్రహ వాక్యము సమాసంగా రాసినప్పుడు తత్పురుష సమాసాలు ఏర్పడతాయి. ఆ తత్పురుష సమాసాలు అనేటివి ముఖ్యంగా విభక్తుల వలన ఏర్పడతాయి. కాబట్టి విభక్తులను ఉపయోగించి విగ్రహ వాక్యం రాస్తే అవే తత్పురుష సమాసాలు. కాబట్టి ఇప్పుడు తత్పురుష సమాసాలు తెలుసు, విగ్రహ వాక్యాలు తెలుసు. ఇప్పుడు ఏ ఏ సందర్భాల్లో ఎలాంటి విగ్రహ వాక్యాలు రాయాలి, ఎలాంటి తత్పురుష సమాసాలు, ఆ తత్పురుష సమాసాలు ఎన్ని రకాలు ఉన్నాయి, వాటిని ఎలా గుర్తించాలి, ఇప్పుడు చూద్దాం. చూడండి, ఉదాహరణ చూడండి. రాజభటుడు ఒక పదం తీసుకున్నాం. రాజభటుడు అంటే రాజు యొక్క భటుడుని. ఈ రాజభటుడు అనే సమాస పదములో ఎన్ని పదాలు ఉన్నాయి, రెండు పదాలు ఉన్నాయి. ఎన్ని పదాలు ఉన్నాయి, రెండు పదాలు ఉన్నాయి. అంటే రాజు అనే ఒక పదం ఉంది, భటుడు అనేది ఒక పదం ఉంది. ఈ రెండు పదాల్లో రాజు అనేది పూర్వ పదము, భటుడు అనేది ఉత్తర పదము. అదేవిధంగా ఇక్కడ చూడండి, పాప భీతి, ఇందులో ఎన్ని పదాలు ఉన్నాయి, పాపం ఒకటి ఉంది, భీతి ఒకటి ఉంది. అంటే ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి, పాపం అనేది పూర్వ పదము, భీతి అనేది ఉత్తర పదము. ఇంకొక పదం చూడండి, తిండి గింజలు. తిండి గింజలు, తిండి గింజలు అనేది, తిండి అనేది పూర్వ పదం అయితే గింజలు అనేది ఉత్తర పదం. మూడు సమాస పదాలు రాసుకున్నాం. మూడు సమాస పదాల్లో ప్రతి పదములోనూ రెండు పదాలు ఉన్నాయి. చెన్నైశ్వరి గారు చెప్పినట్లు బాల వ్యాకరణంలో సమర్థంబులకు పదంబులు ఏక పదంబొకటను సమాసం అన్నాం. ఇక్కడ ప్రతి దాంట్లోనే రెండు పదాలు ఉన్నాయి. రాజుకు రాజు అనేది అర్థవంతమైన పదం, భటుడు అనేది అర్థవంతమైన పదం, పాపము భీతి, తిండి గింజలు, ప్రతి పదము అర్థవంతంగా ఉంది. కాబట్టి అర్థవంతమైన పదాలు ఏక పదం ఒకటి అంటే ఒకే పదం అయితే అది సమాసం అన్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ రాజభటుడు అంటే రాజు యొక్క భటుడు, రాజు యొక్క భటుడు. రాజభటుడు ఎవరు, రాజు యొక్క భటుడు. పాప భీతి అంటే ఏమి, పాపము వలన భీతి, పాపము చేయడం వలన కలిగే భీతినే పాప భీతి అంటాం. పాపము వలన భీతి. తిండి గింజలు అంటే ఏమి, తిండి కొరకు గింజలు, తిండి కొరకు, తిండి కొరకు గింజలు. ఇక్కడ మూడు పదాలలో మనము మూడు సమాస పదాలు రాసుకున్నాం. ప్రతి పదములోనూ పూర్వ పదము, ఉత్తర పదము అని రెండు రెండు పదాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి యొక్క విగ్రహ వాక్యాలు కూడా రాశాం. రాజభటుడు అంటే రాజు యొక్క భటుడు, పాప భీతి అంటే పాపము వలన భీతి, తిండి గింజలు అంటే తిండి కొరకు గింజలు అని. ఇవన్నీ తత్పురుష సమాసాలే. ఎందుకంటే చూడండి, ఇక్కడ యొక్క అనే విభక్తి ఉంది, ఇక్కడ వలన అనే విభక్తి ఉంది, కొరకు అనే విభక్తి ఉంది. ఈ మూడు విభక్తులే, ఈ మూడు కూడా విభక్తులే. మనం ఒకసారి భావాన్ని గనక గ్రహించినట్లయితే రాజభటుడు అంటే ఇక్కడ భటునికి సంబంధించినటువంటి, భటునికి సంబంధించినటువంటి సమాచారం, భటుడు రాజుకు చెందినవాడు అన్నటువంటి భావం అర్థమవుతుంది. భటుడు ఎవరి భటుడు, రాజుకు సంబంధించిన భటుడు. భీతి దేని వలన వచ్చింది, పాపము చేయడం వలన వచ్చినటువంటి భీతి, పాపము వలన భీతి. ఏమే తిండి గింజలు, ఇక్కడ ఈ గింజలు దేని కొరకు, గింజలు తిండి కొరకు గింజలు అన్నమాట. భీతి అనేది పాపము వలన భీతి. సమాస పదంలో రెండే పదాలు ఉన్నాయి. రెండు పదాల్లో మొదటి పదం పూర్వ పదము, రెండవ పదం ఉత్తర పదం. ఇక్కడ ప్రాధాన్యత ఏ పదానికి ఉందో చూడండి. రాజభటుడు వచ్చాడు అంటే రాజుకు ప్రాధాన్యమా, భటునికి ప్రాధాన్యమా? భటుడు వచ్చాడు అనుకుంటాగానే ఇక్కడ రాజు రావడం లేదు. రాజభటుడు వచ్చాడు అంటే ఇక్కడ భటుడు వచ్చాడు, పాపము చేయడం వలన వచ్చింది భీతి. ఇక్కడ భీతి, భీతి అనే దానికి ప్రాముఖ్యం ఉంది కానీ ఇక్కడ పాపానికి ప్రాధాన్యత లేదు. తిండి గింజలు, ఇక్కడ గింజలకు ప్రాధాన్యత ఉంది కానీ తిండికి ప్రాధాన్యం లేదు, ఈ పదానికి లేదు ప్రాధాన్యం. గింజలు అనే పదానికి ప్రాధాన్యం ఉంది,
ikada ఈ మూడు తత్పురుష సమాసాలు ఎందుకంటే ప్రతి సమాస పదములోను కొరకు వలన యొక్క అనే విభక్తులు ఉన్నాయి విభక్తులతో విగ్రహ వాక్యం రాస్తే అప్పుడు ఏర్పడే సమాసము తత్పురుష సమాసము అని చెప్పుకున్నాం ఈ తత్పురుష సమాసాలన్నీ కూడా ఉత్తర పదార్థ ప్రదానాలే ఇక్కడ చూడండి భటుడు ఉత్తర పదం బీతి ఉత్తర పదం గింజలు ఉత్తర పదం తిండి గింజలు దండిగా ఉన్నాయి అంటే గింజలు దండిగా ఉన్నాయని లెక్క పాప బీతి ఎక్కువగా ఉందంటే బీతి ఎక్కువగా ఉంది అని లెక్క రాజభటుడు వచ్చాడు అన్న రాజభటుడు సచ్చాడు అన్న భటునికే వస్తుంది కానీ రాజుకు సంబంధం లేదు ఇక్కడ కాబట్టి ఈ తత్పురుష సమాసాలన్నీ కూడా ఉత్తర పదార్థ ప్రధానాలే అంటే ఏమంటే ఉత్తర పదార్థ ప్రధాన తత్పురుష సమాస అన్నారు సంస్కృతంలో అంటే తత్పురుష సమాసాలన్నీ కూడా ఉత్తర పదార్థానికే ప్రాధాన్యం ఇస్తాయి అక్కడ పూర్వపదానికి మనకు ప్రాధాన్యం లేదు అన్నటువంటి విషయం మనం గ్రహించాలి ఇప్పుడు ఈ విభక్తులు చూసాం యొక్క అనే విభక్తి చూసాం వలన అనే విభక్తి చూసాం కొరకు అనేది విభక్తి చూసాం ఈ విభక్తులు ఉంటే ఆ తత్పురుష సమాసము ఏ తత్పురుష సమాసము తత్పురుష సమాసాలు అనేకం వాటి గురించి ఇప్పుడు చెప్పుకుందాం మనం ఇక్కడ చూడండి యొక్క అనే విభక్తి ప్రత్యయం ఉండింది అనుకోండి యొక్క అనే విభక్తి మనం రాసుకున్నాం అనుకోండి విభక్తి అంటే ముందే తెలుసుకున్నాం వాక్యములో ఉన్నటువంటి పదాల మధ్య సంబంధ అర్థవంతమైనటువంటి సంబంధాన్ని కలగజేసే పదాలు లేదంటే అక్షరాలను మనము విభక్తులు అన్నాం అర్థవంతమైనటువంటి సంబంధాన్ని కలగజేస్తాయి ఈ విభక్తులతో కూడినటువంటి సమాసాలు తత్పురుష సమాసాలు ఇక్కడ యొక్క అనే విభక్తి ఉంది కాబట్టి యొక్క అనే విభక్తి వస్తే అది షష్ఠీ తత్పురుష సమాసము అంటారు యొక్క అనేది వస్తే షష్ఠీ తత్పురుష సమాసము షష్ఠీ తత్పురుష సమాసము అన్నాం ఎప్పుడు యొక్క అనే విభక్తి ప్రత్యయం వస్తే యొక్క అనే విభక్తి ఉంటే అది షష్ఠీ తత్పురుష సమాసం మనకు రాజభటుడు అని ఇచ్చినారనుకోండి పరీక్షలో ఇది ఏం సమాసం అని విగ్రహ వాక్యం ఎలా రాసుకోవాలి రాజు యొక్క భటుడు అని రాసుకోవాలి యొక్క అని వచ్చింది అనుకోండి షష్ఠీ తత్పురుష సమాసము అని రాసుకుంటాం ఇక్కడ చూడండి పాప భీతి అని ఇచ్చాడనుకోండి పరీక్షలో పాపము వలన భీతి అని రాశాం వలన అనేది విభక్తి ఈ వలన అనే విభక్తి ప్రత్యయం ఉండడం వలన ఇది ఏమి సమాసం అంటే పంచమి తత్పురుష సమాసము పంచమి తత్పురుష సమాసము అని రాసుకోవాలి పరీక్షలో మనకు ఇచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి ఇచ్చినటువంటి వాక్యాన్ని ఇచ్చినటువంటి సమాస పదాన్ని మనం విగ్రహ వాక్యంగా రాయాలా విగ్రహ వాక్యంలో ఉన్నటువంటి విభక్తి ఏదైతే ఉందో గమనించుకొని అది ఏ తత్పురుష సమాసానికి చెందిందో మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చూడండి తిండి కొరకు గింజలు తిండి గింజలు ఇస్తే తిండి కొరకు గింజలు అని రాయాలి ఇక్కడ కొరకు ఉంది కాబట్టి చతుర్థి తత్పురుష సమాసము చతుర్థి తత్పురుష సమాసము అంటారు దీన్ని తత్పురుష సమాసము ఒకటి గుర్తుపెట్టుకోవాలా తత్పురుష సమాసాలన్నీ కూడా ఉత్తర పదార్థ ప్రాధాన్యాలే ఉత్తర పదార్థ ప్రాధాన్య అంటే తత్పురుష సమాస ఉత్తర పదార్థ ప్రాధాన్య అంటే తత్పురుష సమాసాలన్నీ కూడా ఉత్తర పదార్థ ప్రాధాన్యాలే ఇప్పుడు చూడండి ఇక్కడ యొక్క తెలుసు మనకు వలన తెలుసు కొరకు తెలుసు మిగతా విభక్తులన్నీ తెలిస్తే కదా ఏ తత్పురుష సమాసమో మనం తెలుసుకోవడానికి కాబట్టి ఇప్పుడు మనము ఈ తత్పురుష సమాసాలు ఎన్నుండయి ఆ విభక్తులన్నీ ఎన్నుండయి వాటికి ఉదాహరణలు రాసుకుంటే మనకు ఏ తత్పురుష సమాసం ఇచ్చినా మనం రాయగలిగేటట్లు ఉండాలంటే ఇప్పుడు మనము ఆ విభక్తులన్నీ రాసుకున్నాం ఆ విభక్తులు రాసుకున్నట్లయితే అన్ని విభక్తులు మనకు తెలిసినాయి అనుకోండి అన్ని తత్పురుష సమాసాలు మనకు తెలిసినట్లే లెక్క తత్పురుష సమాసాలు ఏ ఏ విభక్తులకు ఏ ఏ సమాసంగా ఎలా వస్తుందో గమనించండి ఇప్పుడు మనము తత్పురుష సమాసాలు ప్రథమా తత్పురుష సమాసము ద్వితీయ తత్పురుష సమాసము తృతీయ తత్పురుష సమాసము చతుర్థి తత్పురుష సమాసము పంచమి తత్పురుష సమాసము సప్తమి తత్పురుష సమాసము తర్వాత నన్ తత్పురుష సమాసం అని సమాసాలు తత్పురుష సమాసాలు 8 సమాసాలు ఉన్నాయి వీటిల్లో ఇక్కడ విభక్తులు చూసుకోండి విభక్తులు డుమువులు ప్రథమా విభక్తి నిన్నులను కూర్చి గురించి ద్వితీయ విభక్తి చేతన్ చేన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి అంటే తృతీయ తత్పురుష సమాసము కొరకున్ కై చతుర్థి విభక్తి అంటే చతుర్థి తత్పురుష సమాసం తర్వాత వలనన్ కంటెన్
పట్టి అంటే వలన కంటే పట్టి వల్ల అని కూడా రావచ్చు అది వచ్చి పంచమి తత్పుర సమాసం వలనన్ కంటెన్ పట్టి పంచమి తత్పుర సమాసం అందున్ నన్ అని వచ్చింది అనుకోండి అది సప్తమి తత్పుర సమాసం కిందకి వస్తాయి ఈ విభక్తులు వస్తే అదే విధంగా నన్ తత్పుర సమాసం అనే ఒకటి ఉంది ఆ నన్ తత్పుర సమాసం ఏమంటే ఇక్కడ అన్యాయము అంటే న్యాయము కానిది న్యాయము లేనిది అక్రమము క్రమము లేనిది అనేది నన్ తత్పుర సమాసం ఇక్కడ చూడండి సమాసాల పేర్లు అయినాము ప్రథమ తత్పుర సమాసం ద్వితీయ తృతీయ చతుర్థి పంచమి షష్ఠి సప్తమి నన్ తత్పుర సమాసం నన్ తత్పుర సమాసం అనేది వ్యతిరేకార్థాన్ని ఇచ్చే తత్పుర సమాసం ఇవి విభక్తులు మధ్యలో ఉండేటివి డుమువులు ప్రథమ విభక్తి ఇవి నోటికి నేర్చుకోవాలా ఇప్పుడు నేను చెప్పాను కదా చూడకుండా అట్లా మీరు కూడా నోటికి నేర్చుకున్నారనుకోండి ఎప్పుడు సులువుగా ఉంటుంది ఎందుకంటే ఇవి గుర్తుంచుకోవాలంటే ఒక్కోసారి మీకు కన్ఫ్యూజన్ కావచ్చు ఒక్కోసారి మీరు సరైన సమయంలో గుర్తు రాకపోవచ్చు అదే నేర్చు పెట్టుకుంటే సులువుగా ఉంటుంది అనమాట ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం మధ్యాహ్నము మధ్యాహ్నము మధ్య అంటే తెలుసు మధ్య భాగము అని అహ్నము అంటే తెలియదు మధ్యాహ్నం అంటే అహ్నము యొక్క మధ్యము అహ్నము యొక్క మధ్యము మధ్యాహ్నం అంటే ఏమి మనము ఇది సమాస పదం అయితే మధ్య అనేది ఒక పదము అహ్నము అనేది ఒక పదము మధ్యాహ్నం అంటే అహ్నము యొక్క మధ్యము అహ్నము యొక్క మధ్యము ఇక్కడ ఇక్కడ ము అనే విభక్తి ప్రత్యయం వచ్చింది ఇక్కడ ము ఉంది చూడండి డు గాని మూ గాని ఊ గాని లు గాని వస్తే అది మనం ఏం చెప్పుకున్నాము మనకి ఇక్కడ ఈ ఒక్కతో పనిలే ఇక్కడ మధ్యాహ్నం అనే పదంలో మాత్రము అహ్నము యొక్క మధ్యము రాస్తాము మధ్యము అనే దాంట్లో ఇక్కడ మూ చూడండి అహ్నము యొక్క మధ్యము మధ్యాహ్నం మనకి ప్రాధాన్యత అంటే దినములో మధ్య భాగానికి ప్రాధాన్యత జలధరము అంటే జలమును ధరించినది జలమును ధరించునది ఇక్కడ చూడండి జలమును ధరించినది జల ధరము అనే రెండు పదాలు ఉన్నాయి జలమును ధరించినది ఇక్కడ ను అనే విభక్తి ఉంది కాబట్టి నిన్ను ఇక్కడ చూడండి నీ గాని నువ్వు గాని లా గాని కూర్చి గాని గురించి గాని వాటిలో ఏ విభక్తి వచ్చినా కూడా అది ద్వితీయ తత్పుర సమాసం ఇక్కడ ఉంది ద్వితీయ తత్పుర సమాసం తత్పుర సమాసాలు అన్నిటికీ డిటో పెట్టాము ప్రతి ఒక్కటి మళ్ళీ రాసుకోని అవసరం లేదు అని చెప్పేసి బుద్ధిహీనుడు బుద్ధిచేత హీనుడు బుద్ధిహీనుడు అంటే బుద్ధిచేత హీనుడు ఇక్కడ బుద్ధిహీనుడులో బుద్ధి హీనుడు రెండు పదాలు ఉన్నాయి ఉత్తర పదం ఇది హీనుడు అనేది ఇక్కడ హీనుడు అనే దానికి ప్రాధాన్యం ఈ హీనుడు ఈ విభక్తి ప్రత్యయం ఏమొచ్చింది చేత అని వచ్చింది చేత అని వస్తే చూడండి చేత గాని చే గాని తో గాని తోడ గాని వస్తే అది మనకి ఏం సమాసము తృతీయ తత్పుర సమాసం వరుస కూడా ఉన్నాయి ప్రథమ అంటే మొదటిది ద్వితీయ అంటే రెండవది తృతీయ అంటే మూడవది చతుర్థి అంటే నాలుగవది పంచమి అంటే ఐదవది షష్ఠి అంటే ఆరవది సప్తమి అంటే ఏడవది ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి అది కూడా ఉంది అది కూడా మనం చెప్పుకుందాం వంట కట్టెలు కట్టెలు దేనికి వంట కొరకు కట్టెలు ఇక్కడ కొరకు వచ్చింది కదా కొరకు అనేది విభక్తి ప్రత్యయం కొరకు వస్తే కదా ఇక్కడ చూడండి చతుర్థి విభక్తి అంటే నాలుగవది చతుర్థి విభక్తి అంటే చతుర్థి తత్పుర సమాసం అని దొంగ వలన భయం ఇక్కడ వలన వచ్చింది వలన అనేది చూడండి వలనన్ కంటెన్ పట్టి పంచమీ విభక్తి పంచమీ తత్పుర సమాసం రామబాణము రాముని యొక్క బాణము యొక్క వస్తే షష్ఠి విభక్తి షష్ఠి తత్పుర సమాసం ఇక్కడ చూడండి రామబాణానికి యొక్క వచ్చింది ఇక్కడ రాముని యొక్క బాణము యొక్క అని వస్తే షష్ఠి తత్పుర సమాసము దేశభక్తి దేశము నందు భక్తి అందు వచ్చింది అనుకోండి చూడండి రాముని యొక్క బాణం దేశభక్తి దేశం నందు భక్తి ఇక్కడ నందు అంటే అందు వస్తే మనకి ఇక్కడ ఉంది సప్తమి తత్పుర సమాసము అసత్యము అన్యాయము అక్రమము అధర్మము ఇవన్నీ కూడా ఆ అనే అక్షరానికి వ్యతిరేక అర్థం ఉంటుంది కాబట్టి ఈ ఆ అనేది వ్యతిరేకం ఇస్తుంది కాబట్టి ఆ వ్యతిరేక అర్థానికి మనకు నన్ తత్పుర సమాసం అంటారు ఇక్కడ నన్ అంటే వ్యతిరేకం అన్నమాట అసత్యము అంటే సత్యము కానిది ఇక్కడ కానిది అంటే వ్యతిరేకం కదా
వితరేక అర్థం వచ్చినప్పుడు నన్ తత్పుర సమాసం వస్తుంది. అదే నన్ తత్పుర సమాసము. ఇంకా ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ తత్పుర సమాసం అది కూడా ఉంది. మనకు విభక్తులు అనేటివి ముఖ్యం. విభక్తుల ద్వారా మనము విగ్రహవాక్యం రాసుకున్నప్పుడు అవి తత్పుర సమాసాలు అవుతాయి. వాటిలో డుమువులు వచ్చినాయనుకోండి, డుమువులు ప్రథమ విభక్తి, నిన్నులను కూర్చి గురించి ద్వితీయ విభక్తి, కొరకొనకై చతుర్థి విభక్తి, చేతంచేన్ తోడంతో తృతీయ విభక్తి, కొరకొనకై చతుర్థి విభక్తి, అందున్నన్ సప్తమి విభక్తి, వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి, ఇవన్నీ వరుస కూడా నేర్చుకోవాలన్నమాట. ఒక్కోసారి వెనుకది ముందు ముందుకు వెనుకది వచ్చినా కూడా అందున్నన్ అంటేనే సప్తమి విభక్తి అనరు, వలనన్ కంటెన్ పట్టి అంటేనే పంచమి విభక్తి రాల చూసారా. అదే కొరకొనకై అంటేనే చతుర్థి విభక్తి రాల, చేతంచేన్ తోడంతో అంటేనే తృతీయ విభక్తి రాల. అంటే మనకు వరుస కూడా ఏ విభక్తి వస్తే ఏ తత్పుర సమాసం అనేది మనం నోటికి నేర్చుకున్నట్లయితే పరీక్షల్లో ఏ విగ్రహవాక్యం ఏ సమాస పదం ఇచ్చినా మనం సులువుగా రాయడానికి వీలుంటుంది. కాబట్టి తత్పుర సమాసాలన్నీ కూడా ఉత్తర పదార్థ ప్రాధాన్యమే. ఉత్తర పదార్థ ప్రాధాన్యం కలిగినటువంటి సమాసాలు తత్పుర సమాసాలు. కాబట్టి వీటిని చాలా చక్కగా మీరు ప్రాక్టీస్ చేసి నేర్చుకోవాల్సిందిగా మరి కోరుతున్నాను. మరి ఇంకా కొన్ని పదాలు టెక్స్ట్ బుక్ లో వెనక వైపు కొన్ని పుస్తకాలు కొన్ని ఇచ్చారు, ఆ పదాలు ఒకసారి చూడండి. రాజపూజితుడు, రాజపూజితుడు అంటే రాజు చేత పూజితుడు. చేత వచ్చింది కదా ఇక్కడ చూడండి, చేతన్ చేయని తోడంతో చేత వచ్చింది అనుకో మనకేం రావాల, తృతీయ తత్పుర సమాసం రావాల. రాజు చేత పూజితుడు. ధనాశ, ధనము నందు ఆశ, అందు వచ్చింది అనుకోండి అందున్నన్ సప్తమి విభక్తి అంటే సప్తమి తత్పుర సమాసం. పురజనులు, ఈ టెక్స్ట్ బుక్ మీద ముందర పెట్టుకోండి, ప్రతిజ్ఞ అనే పాఠంలో చివరిలో ఉన్నాయి సమాస పదాలు, ఉన్నాయి తత్పుర సమాస పదాలు, వాటిని ఒకసారి గమనించుకోండి, మళ్ళీ మీరు పుస్తకంలో చూసుకోండి. పురజనులు, పురము నందలి జనులు, పురము అంటే పట్టణం అన్నమాట, పురజనులు అంటే పురము నందలి జనులు, అందు వచ్చింది కాబట్టి సప్తమి తత్పుర సమాసం. జటధారి, జటమును ధరించిన వాడు అంటే జడలు ధరించిన వాడు, అది ద్వితీయ తత్పుర సమాసం అన్నమాట, జడలు ధరించిన వాడు. భుజబలం, భుజము యొక్క బలము అన్నప్పుడు షష్ఠీ తత్పుర సమాసము, భుజము నందలి బలము అన్నప్పుడు సప్తమి తత్పుర సమాసం. రెండు సార్లు రెండు రకాలుగా వస్తుందన్నమాట. భుజము యొక్క బలము అన్నప్పుడు యొక్క వస్తే షష్ఠీ తత్పుర సమాసం. అగ్ని భయం, అగ్ని వలన భయం, వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి కాబట్టి పంచమి తత్పుర సమాసం. అన్యాయము, న్యాయము కానిది, న్యాయము కానిది నన్ తత్పుర సమాసం. ఇక్కడ మీకు అచ్చు పుస్తకంలో వెనకాల ఆరు తత్పుర సమాసాలు ఇచ్చారు, వాటిని ఒకసారి మీరు గమనించుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. లైక్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైన కామెంట్లను, అదేవిధంగా మీ యొక్క సూచనలు నాకు కామెంట్ రూపంలో పంపవలసిందిగా మరీ కోరుతున్నాను. అదేవిధంగా ఇంతవరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మరిన్ని మంచి వీడియోలు మీకు వెంటనే రావాలి కదా, అందువల్ల మరొక మంచి వీడియోతో మీ ముందుకుంటాం. అంతవరకు సెలవు, నమస్తే.